ఈ కాలంలో దేవుడు సేవకులను తన కొరకు పిలిచిన బైబిల్ గ్రంథం పరిపూర్ణమైన గ్రంథంగా పక్కాగా సిద్ధం చేసి దేవుడు మన చేతుల్లో పెట్టాడు. మన చేతుల్లో ఉన్న ఈ గ్రంథం దేవుడు చెప్పాలనుకున్నదంతా చెప్పి మన చేతుల్లో పెట్టడం జరిగింది. దీన్ని మనం చదువుకుని వాక్యంలో ఉన్నదాని ప్రకారంగా మనం నడుచుకుంటే ఈరోజు మనిషికి అవసరమైనదంతా ఉందని గమనించవచ్చు. కానీ బైబిల్లో లేనిది దేవుడు మరలా నాకు బయలుపాటు చేస్తున్నాడని చెప్పేవారు ఈరోజు క్రైస్తవ బోధకుల్లో ఎక్కువగా కనపడుతుంటారు. ఈ దినాన్న దేవుడు నాకు ఇది బయలుపాటు చేశాడు, దేవుడు నాకు దీన్ని బయలుపరిచాడు అంటూ ఉంటారు. అలాగన్నవారు చివరకు వాళ్ళ సేవకు రావటానికి దేవుడే కారణమని, దేవుడే నన్ను పిలిచాడు నా సేవ చేయి నాయన అని, దేవుడే నన్ను పిలిచాడని మరి వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవటానికి, ప్రజలందరినీ నమ్మించటానికి దేవుడు పంపగా వచ్చిన దైవజనుడని గుర్తించుకోవటానికి, గుర్తింపు పొందటానికి ఈరోజు ఈ మాటను అనేక మంది సేవకులు వాడుతూనే ఉన్నారు. కుమారుడా, నిన్ను నా సేవ కొరకు పిలుస్తున్నాను అని దేవుని స్వరం అతను కనపడినట్టుగా, అప్పటి నుంచి సేవకు వచ్చినట్టుగా కొంతమంది చెప్తుంటే మరికొంతమంది నిన్ను నా సేవ కొరకు నిన్ను పిలిచాను, నీకు కొన్ని వరాలు ఇచ్చి పంపుతున్నాను, నీవెవరి మీదైనా చేయి పెట్టి ప్రార్థన చేస్తే నీకు ఆ ప్రార్థన ప్రతిఫలంగా అతన్ని స్వస్థపరుస్తానని, నీకు పలానా పలానా వరం ఇచ్చాను నువ్వు వెళ్ళు అని వరాల లిస్టు కూడా దేవుడిచ్చి నన్ను సేవకు పంపించాడని మరికొంతమంది, మరికొంతమంది దేవుడు పలానా ప్రాంతం వెళ్ళమన్నాడు అని, పలానా ప్రాంతం నన్ను వెళ్ళి సేవ చేయమన్నాడని వారున్న ప్రాంతాలను విడిచిపెట్టి మరో ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని దేవుడు నాకు చూపించాడు, ఈ ప్రాంతమే వెళ్ళి సువార్త చేయమన్నాడు అని మరికొంతమంది చెప్పటం. ఈరోజు సమాజంలో, క్రైస్తవ సమాజంలో బోధకులు నోట వచ్చే మాటలు ఇవన్నీ. అయితే దేవుడు ఎలా పిలుస్తున్నాడా, ఈ కాలంలో దేవుడు ఎలా పిలుస్తున్నాడా, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయంటే వీళ్ళు చెప్పడానికి ఆధారాలు బైబిల్లో ఉన్నాయి, కానీ అది పిలిచింది వీళ్ళని కాదు. అక్కడ పిలిచింది దేవుడు ఆ కాలంలో ఆ సందర్భాలు వేరు. అబ్రహామును పిలిచాడు, అబ్రహామును పిలిచి అబ్రహామా నేను చూపించే దేశానికి వెళ్ళిపోమన్నాడు. అది అబ్రహాంకు మాత్రమే, అబ్రహాంకు చోటు చూపించాడు వెళ్ళమన్నాడు. మోషే గారికి నువ్వు కూడా వెళ్ళు, నీకు కొన్ని వరాలు ఇస్తున్నాను, నువ్వు కర్ర పడే పోమవుతుంది, మళ్ళీ పట్టుకో కర్ర అయిపోతుంది, నీ చెయ్యి ఇలా గుండు మీద పెట్టుకో, నీ హృదయం మీద పెట్టుకో, నీ చెయ్యి పొడగా తయారవుతుంది, మళ్ళీ పెట్టుకో, మళ్ళీ మామూలుగా అయిపోతుంది, ఈ చూచి నీకు ఇస్తున్నాను వెళ్ళు,
నీకు కొన్ని అద్భుతాలు చేసే అధికారం ఇచ్చాను నేను. నీటి మీద కొడితే కర్రను తీసుకుని నీళ్లు రక్తంగా మారిపోతాయి. అద్భుతాల సూచక్రియలు చేసే శక్తిని నీకు ఇచ్చాను, నువ్వు వెళ్ళు ఇశ్రాయేలందరిని విడిపించడానికి అని మోషేకి ఇచ్చాడు. అది అబ్రహాముకైతే చోటు చూపించాడు, మోషే గారికి అయితే వరాలు ఇచ్చి పంపించాడు. దుర్మార్గంగా క్రైస్తవులు హింసిస్తూ చనిపోయినంత వరకు హింసిస్తున్న వారిని ఈడ్చికెళ్ళి శరసాల వేసి స్త్రీలను పురుషులను సహితము భయంకరంగా మరణించేంత వరకు హింసిస్తున్న పౌలును కూడా దేవుడు పిలిచాడు. ఇదిగో నీవు నా సాక్షిగా వెళ్ళాలి, నా పక్షంగా నువ్వు సువార్త చేయాలని పిలిచాడు. అలాగే పిలుస్తాడే అని అనుకుంటే ఈరోజు అవే చెప్తున్నారండి, అవే కారణాలు. వాళ్ళకి సందర్భాలు వేరు, బైబిల్లో ఉన్నాయి కానీ ఆ సందర్భాలు వేరు, ఆ కాలాలు వేరు. బైబిల్ ఎప్పుడు చదివినా జాగ్రత్తగా మనం చదవలసిన అవసరం ఉంది. బైబిల్ చదివేటప్పుడు ఇది ఎవరికి చెప్పబడింది, ఎవరితో చెప్పబడింది, ఎందుకు చెప్పబడింది, ఎక్కడ చెప్పబడింది, ఇవన్నీ ప్రశ్నలు వేసుకోవాలండి. కనపడిన వచనం వల్ల మనకే అనుకుంటే పొరపాటు. ఏమండి, బైబిల్లో కనపడిన వచనాలల్ల మనకే అనుకుంటే పొరపాటు. ఉదాహరణకి ఒక అతను, మన క్రైస్తవులకి ఎలా సెంటిమెంట్గా బైబిల్ చదువుతారు, బైబిల్ పూర్తిగా చదవరు. బైబిల్ ఎలా మోస్తాడో, ఎలా తీస్తాడో, కళ్ళు మూసుకుని ఒక వేలెట్టి ఒక వచనం దగ్గరకు వచ్చి ఆగుతాడు, ఆ వచనం చదువుకుంటాడు. ఆ రోజుకి ఆ వచనం ఏముందో అనేది అది దేవుడే చూపించాడు అనుకుని ఈ వచనం నాకు వర్తిస్తుంది అనుకుంటుంటాడు. ఎక్కువ కదండి, సుమారు 90% ఇలాగే ఉన్నారండి. అందుకే వీళ్ళ యొక్క ఆలోచనలు బట్టి సంఘాలు ఏం చేశారు తెలుసండి, వాగ్దాన వాక్యాలు తీసుకొచ్చారండి. వాగ్దాన వాక్యాలు ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి వాగ్దాన వాక్యం వస్తుంది, ఆ వాక్యం చదువుకుని వెళ్ళిపోవటమే. ఆ సంవత్సరం అంతా ఆ వాక్యం ఉంటుంది. ఆ వాగ్దాన వాక్యాలు అన్నీ ఏమంటాయండి, దేవుడు నిన్ను శిక్షిస్తాడని ఉంటుందా, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలని ఉంటుందా, ఏమండి దేవుని కొరకు నీ ప్రాణాలు అర్పించాలని ఉంటుందా, ఇలా ఉండదండి. అన్ని బంగారు వాక్యాలే ఉంటాయి. గనుక వాక్యాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు అది అలా. అందుకని ఇలాగ ఒక అతను ఎలా చదువుకుంటుంటే ఇస్కరియేతు యోధ ఉరు పోసుకుని వచ్చిందంటండి. ఇదేంటి, ఉదయమే బైబిల్ తీసుకున్నాను, బైబిల్ వీళ్ళకేంటి, బైబిల్ ఏదురా, ఏ వేలు పెడితే లాటరీ కానీ, చిలక జ్యోతిష్కుడు చెప్పినట్టుగా చిలక ఏ కార్డు తీతే ఆ కార్డు వచ్చినట్టుగా అనమాట. ఇస్కరియేతు యోధ ఊరు పోసుకున్నాను, అబ్బో మంచిగా లేదు ఇది, ఇది అడ్డగా మళ్ళీ మూసాడట, మళ్ళీ మూసి మళ్ళీ తెరిసి మళ్ళీ వేలు పెట్టి ఇలాగ లైన్గా పెట్టి ఒక వచ్చిన దగ్గర పెట్టి అప్పుడు కళ్ళు తెరిచి చూసి తోడికి నీవు చేయవలసింది, నీవు కూడా అలాగూ చేయమని వచ్చిందంట. దానికి లింక్ చేసుకోండి ఎలా ఉంటుంది అను, ఇస్కరియేతు యోధ ఊరు పోసుకున్నాడు, నువ్వు కూడా అలా చేయి. అంటే చేసేయాలి కదా, ఇటు ఇడెళ్ళు ఊరు పెట్టుకోవాలి. ఇదేంటి, మూడోసారి ముచ్చటగా తీద్దా తండ్రి కుమారుడు సరిగ్గా పరిశుద్ధాత్ముడు పేరట ఏమైనా వస్తుందేమని మళ్ళీ అదో సెంటిమెంట్ అండి వాళ్ళకి. అండ్ మళ్ళీ మూసి మళ్ళీ తెరిచి మళ్ళీ వేలు పెట్టి చూసి తడికి నువ్వు చేయవలసింది త్వరగా చేయమని వచ్చిందండి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, వాడు త్వరగా వెళ్ళి ఉరిపోసుకోవాలి అంతే కదండి. అంటే బైబిల్లో అది నువ్వు చేయవలసింది త్వరగా చేయమన్నది ఎవరికి చెప్పారు, నీవు కూడా అలాగే చేయమన్నది ఎవరికి చెప్పాడు, ఇది ఆలోచించాలి కదండి. ఇది ఆలోచించకుండా బైబిల్లో ఉన్నది నాకు వర్తిస్తుంది అనుకుని పొరపాటు పడిపోతున్నారు చాలామంది. ఈరోజు ఉన్నది నువ్వు నేను చూపించే దేశానికి వెళ్ళమని చెప్పింది ఎవరికి, నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావా, అది ఎవరికి చెప్పాడు,
అబ్రహాంకు చెప్పాడు, అబ్రహాం వెళ్ళాలండి. అబ్రహాం వెళ్ళిపోయాడండి చూపించే దేశానికి, కానాను దేశానికి వెళ్ళిపోయాడు అబ్రహాం. దేవుడు చూపించే దేశానికి తన స్వజనులను తన సొంత వారిని అందరినీ వదిలిపెట్టి దేవుడు ఏ దేశం చూపించాడో ఆ దేశానికి అబ్రహాం వెళ్ళిపోయాడు. ఇక నువ్వు వెళ్ళు, నీకు వరాలు ఇస్తున్నాను, నీకు కొన్ని చూచక్రియలు ఇస్తున్నాను అన్నాడు మోసేని. మోసే గారు వెళ్ళిపోరు అలాగా. అది మోసే గారికి వర్తిస్తుంది, ఇది అబ్రహాం గారికి వర్తిస్తుంది, పౌలుకి వర్తిస్తుంది, తన శిష్యులకి. యేసుక్రీస్తు చెప్పాడు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళినప్పుడు ఇదిగో మీకు కొన్ని నేను అద్భుతాలు చేసే శక్తిని ఇస్తున్నాను, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీరు వెళ్ళి చేయండి అన్నాడు. మీరు వెళ్ళి చేస్తే ఇవి నాకు ఇవి జరుగుతాయి మీకు అని అంటే, అవి మనకే జరుగుతాయి అనుకుని వెళ్ళిపోయేవాళ్ళు, అది శిష్యులకి మాత్రమే. ఈరోజుకి ఒక మాట చూద్దాం చూడండి, మా లోక మార్క్స్ వార్త ఆఖరి అధ్యాయ మార్క్స్ వార్త 16:17 చదువుదాం. నమ్మిన వారి వలన నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడి నమ్మని వానికి శిక్ష విధించబడిన అని చెప్పి 17 వచ్చిన నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడు. నమ్మిన వారి వలన ఎవరు నమ్మారు, ఎవరు నమ్మాలి, ఎవరైనా నమ్మితే ఈ సూచక్రియలు జరుగుతాయా? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును, ఏమనగా నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను పాపములను కాదు, పాపములను ఎత్తుపట్టుకోవటమేంటి ఆయన, పాములను ఎత్తుపట్టుకుందురు, మరణకరమైనది ఏది తాగునను అది వారికి హాని చెయ్యదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఇది ఎవరికి? ఇది మనకే అనుకున్నారండి చాలా మందిని. మనకే అనుకుంటే అన్ని వర్తించాలి కదండి. మనకే అనుకుంటే నమ్మి బాప్తిసం పొందిన వాడికి అనుకుంటే, నమ్మిన వానికి అనుకుంటే, నమ్మిన వాళ్ళ ఇవన్నీ జరుగుతాయి అనుకుంటే చూచక్రియలు చేసేస్తారు. ఏదో చేసేస్తున్నారు అనుకోండి, పోనీ దెయ్యాలు వెళ్ళగొడతారు, పోని దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు అనుకో. ఫోన్లో కూడా ప్రార్థన చేసి మన వాళ్ళు దెయ్యాలు వెళ్ళగొట్టే భక్తులు ఉన్నారు. ఏ దెయ్యాలు అయ్యి ఏమండి, అసలు దెయ్యం ఉందండి, దాన్ని వెళ్ళగొట్టడం ఎలాగో. రెండు రోజుల నుంచి మనం పాఠాలు వింటున్నాం, డైరెక్టర్ గారు చెప్పిన పాఠాలు మనం వింటున్నాం. అసలు దెయ్యం అందరికీ పట్టేసిందండి, దాన్ని వెళ్ళగొట్టే కార్యక్రమం మామూలుగా ఉండదు కనుక దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు. పోనీ అనుకుందాం, మానసిక రోగులకు వెళ్ళి ఏదో చేస్తే ఏదో వెళ్తుంది అనుకుందాం. పోనీ తర్వాత క్రొత్త భాషలో మాట్లాడుదురు, ఏదో మాట్లాడేస్తారు, రెబ్బక్క సబ్బ రెక్కలు అని మాట్లాడేస్తున్నారండి. అది అర్థం లేని మాటలు ఏమండి, అవి అర్థం లేదు. దాని పక్కన ఇంకొకటి వచ్చి అర్థం చెప్తుంటాడు, అసలు అర్థమే లేదు. అసలు భాషలు మాట్లాడటం అంటే అపోస్తుల కార్యాలు 2 అధ్యాయులు ఎలా మాట్లాడారండి, 17 దేశాలకు సంబంధించిన వాళ్ళు వస్తే పేతురు గారు మాట్లాడుతుంటే 17 భాషల్లోకి తర్జుమైపోయి వెళ్ళిపోతుంది. అది భాషలు మాట్లాడటం అంటే అన్యభాష అన్నాడు, దాన్ని అన్యభాష. అన్యభాష అంటే అర్థం కాని భాష కాదు, అన్యభాష అంటే ఏ మాట మాట్లాడినా మన స్వభాషలోకి అర్థమైపోతుంది, మన స్వభాషలోకి తర్జమైపోతుంది. ఇక్కడ మీ ఇక్కడ చాలామంది కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఏమండి, తమిళనాడు నుంచి వచ్చారు, తర్వాత బెంగళూరు ఏమంటది కర్ణాటక నుంచి వచ్చారు, ముంబై నుంచి వచ్చారు ఏమండి, మన ఆంధ్ర నుంచి వచ్చారు, మిగతా ఇలాంటి రాష్ట్రాల నుంచి వచ్చారు. వాళ్ళ స్వభాషలు వేరు. ఎగ్జామ్ రాస్తున్నారండి, కన్నడం రాస్తున్నారు. కన్నడం రాసే వాళ్ళకి కన్నడం ఆయన్ని మేము ఏర్పాటు చేసి కన్నడంలో పేపర్లు కరెక్ట్ చేయిస్తున్నాం. ఒకవేళ కన్నడంలో ఎవరైనా చదువుకోవాలని వాళ్ళు ఉంటే కన్నడం ఓరల్ టెస్ట్ చేయటం కొరకు ఒక ఆయన అపాయింట్ చేయటం, అలాగే తమిళంలో ఒక ఆయన అపాయింట్ చేయటం, హిందీలో ఒక ఆయన అపాయింట్ చేయటం, ఇలా చేయటం జరుగుతుంది ఏమండి. ఇక్కడ అంటే భాషలు వేరు వేరు భాషలు కనుక ఆ భాషలో మాట్లాడేవారు స్వభాషలు, మాతృభాష అంటారు. మాతృభాష ఏంటి ఏమండి, తెలుగు. కన్నడంలో మాతృభాష కన్నడ వాళ్ళకి ఏమండి, తమిళలో మాతృభాష తమిళ్ ఏమండి, ముంబైలో వాళ్ళకి హిందీ మరాఠీ ఏదో ఉంటాయి కదండి మాతృభాషలో. కనుక నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అనుకోండి, నేను తెలుగులోనే మాట్లాడుతుంటే తమిళంలో వినపడుతుంది కొంతమందికి, తమిళ నుంచి వచ్చిన వాళ్ళకి
చెన్నై నుంచి వచ్చిన వాళ్ళకి తమిళంలో వినపడుతుంది, ఏమైనా కన్నడ నుంచి వచ్చిన కన్నడంలో వినపడుతుంది, ఏమైనా ముంబై నుంచి వచ్చిన వాళ్ళకి ఏమో హిందీలో వినపడుతుంది, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్లో వినపడుతుంది. ఏ భాషలకు చెందిన వారు వారు వారి స్వభాషలలో వింటున్నారండి. అది అన్యభాష అంటేని ఆ భాష మాట్లాడాలి. ఆ భాష ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? అమెరికా నుంచి ఎవడన్నా వచ్చినా పక్కన నిలబడతాడు, ఇడు వరంగల్గునోడు అడి వరంగల్గునోడే. కానీ తర్జుమ ఎందుకు చేస్తున్నాడు? అసలు వరాలయ గారికి ఉంటే తర్జుమ చేయవసరలేదు. మన స్వభాషలోకి ఒక్కసారి మాట్లాడితే మన స్వభాషలోకి వినబడిపోవాలి. ఓకే, భాషలు మాట్లాడేస్తున్నారు అనుకుందాం. పాములను ఎత్తి పట్టుకోవాలండి. ఏ పాములు? ఏ పాములండి? విషం, విషం ఉన్న పాములు, నాగు పాములను ఎత్తి పట్టుకోవాలంట. బురద పాములు కాదు, ఏమండి, పారిపోయే పిరిగి పాములను కాదు. ఏ పాములు ఎత్తుకోవాలి? విషం, నాగు కాటి వేస్తే విషం కక్కి చచ్చిపోయే పాములను ఎత్తి పట్టుకుంటారంటండి వాళ్ళు. ఇప్పుడు వరం కలిగిన భక్తుడికి ఎవరికైనా ఇవ్వండి పాముని తీసుకెళ్ళి. పాము వచ్చిందంటే స్టేజుకి పారిపోతాడు. భయం, ఇంకా మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. అమ్మద్యత అది ఇలాగే ఓడించాడండి క్రైస్తవ భక్తుల్ని. నువ్వు నమ్ముతున్నావా బైబిల్ని? నమ్ముతున్నాను. నమ్మితే నమ్మిన వారి వలన ఈ చూచిక్రియలు జరుగుతాయని ఉంది కదా. ఇదిగో విషయం, ఇది తాగు, నువ్వు బ్రతికావా? నువ్వు బైబిల్ కరెక్ట్ అని నేను ఒప్పుకుంటాను, మీ దేవుడు కరెక్ట్ అని నేను ఒప్పుకుంటాను అన్నాడు. పాయిజన్ అని రాసి ఉందండి సీసా మీద, అది తాగేయాలి. అలాగ ఎప్పుడైతే అహమ్మద్యత చెప్పాడో యువతలున్న బోధకుడికి చెమట్లో వణుకుపోయాడు. ఎక్కడ తాగుతాడు? ఎక్కడ తాగుతాడు చెప్పండి? తాగాడా చచ్చిపోతాడు? ఒకవేళ నిజంగా వరం ఉంటే తాగాలండి. ఈరోజు బోధ, ఈరోజు స్వస్థత వరం కలిగిన వాళ్ళకి ఇదే చెప్పండి. ఎవడో తాగడండి అంటే లేవు. ఇది ఎవరికి? ఇప్పుడు 14 వచ్చిన చదువుదాం చూడండి. ఎవరు ఎవరికి నమ్మకం లేదట? పెనమాట 11 మంది శిష్యులు భోజనమును కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన వారి తరువాత తను చూడని వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తము. ఎవరికి ఎవరికి నమ్మకం లేదు? ఇంతకని శిష్యులకు నమ్మకం లేదు అంటే శిష్యుల్లో అందరు ఈ అద్భుతాలు మహత్కార్యాలు చూచక్రియలు ఇవన్నీ చేసేస్తారంటే అందరూ చేయలేరట. అందులో ఎవరైతే నమ్మారో నమ్మిన వారే. అపనమ్మకం కలిగిన వారు చేయలేరంట. దానికి దాన్ని ఏం చేశారంటే దాన్ని మనక లింక్ పెట్టారండి. అది శిష్యులకు చెప్పబడింది, శిష్యులకు వరాలు ఇచ్చి పంపిస్తున్నది మన వాళ్ళు మనకు లింక్ పెట్టుకుని. ఇదిగో ఆ రోజు ఎలాగైతే శిష్యులకు వరాలు ఇచ్చి పంపించాడు, ఈరోజు మనకు కూడా అలాంటి వరాలు ఇచ్చి పంపిస్తున్నాడు అనేసి మన వాళ్ళు లింక్ పెట్టుకుని చేస్తున్నారండి. అందుకే అక్కడ పొరపాటు వస్తుంది. అందుకే సందర్భాలు బాగా చూడాలి. సందర్భం బాగా చూడకపోతే ఎవరికి ఎవరు ఎందుకు చెప్పారు అనే సందర్భం చూడకుండా ప్రతీది మనకే అనుకుంటే పొరపాటు అండి. ఏమండి, మోసే గారి కర్ర ఇచ్చి, మోసే వెనకాల నుంచి సైన్యం వచ్చేస్తుంది కనుక మీరు ఎక్కడ ఆగిపోతున్నారు, సముద్రం ఏమి ఎదరొడ్డొచ్చేసింది కనుక నువ్వేం చేస్తావంటే నీ కర్ర ఆ సముద్రం మీద చాయ అన్నాడు. అలా కర్ర సముద్రం మీదకి చూపించేటప్పటికి సముద్రం ఏమైందండి, ఎర్ర సముద్రం పాయలైపోయింది. అది ఎవరు చేస్తే పాయలవుతుంది? మోసే గారికి చేస్తేనే పాయలవుతుంది. అది ఆ సందర్భం, అది అంతమానం కాదు, అస్తమానం. మా తర్వాత వచ్చి మోసే గారు మళ్ళీ వచ్చి అప్పుడు చేస్తాను పాయలవుంది కనుక దాటేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసారి మళ్ళీ అవుతుందో లేదో టెస్ట్ చేసాడనుకుని అవ్వదు. అర్థమైందా మీకు? కనుక అది మోసే గారికి చేయమన్నాడు. కర్ర చేసి కర్ర సముద్రం మీద చేస్తే పాయలైపోద్దంటే మనం ఇప్పుడు కర్రలు పట్టుకెళ్ళి ఏమంటే బంగాళాఖాతం దగ్గరకో హిందూ మహాసముద్రం దగ్గరకో పసిఫిక్ మహాసముద్రం దగ్గరకు అటుకెళ్ళి ఎన్ని కర్రలు చేయండి, అవుతుందా? అది అవ్వదు. అది మోసే గారికి మాత్రమే అవుతుందండి. మోసే గారు చెప్పు, మోసే గారు ఆ సందర్భంలో చేసినప్పుడు మాత్రమే అయ్యింది.
అందుకే సందర్భాలు బాగా గమనించాలి. ఇది గమనించకండి, మొత్తం మిక్స్ చేశారండి. వాక్యం చదివినప్పుడు సరిగ్గా విభజించి చదవాలి అని బైబిల్లో ఉంది. సరిగ్గా విభజించువాని గాను, సత్యవాక్యాన్ని సరిగా విభజించువాని గాను అని, అంటే సరిగ్గా విభజించి చదవవలసిన వారు ఏం చేస్తున్నారో తెలుసా, మొత్తం టోటల్గా మిక్స్ చేస్తున్నారు. మొత్తం టోటల్గా మిక్స్ అయిపోయిందండి, మొత్తం మిక్స్ అయిపోయింది. మిక్స్ చేయటం వలన ఈరోజు ఇలాంటి భయంకరమైన తప్పుడు సిద్ధాంతాలు వచ్చినాయి. ఆ దాంతో వారు అందరూ వారు పబ్బం గడుపుకోవటం బాగుంటుంది. దేవుడే పంపించిన సేవకుడు అనుకుని, దైవ సేవకుడే వచ్చాడు అనుకో, దైవ సేవకుడిని దేవుడే పిలిచాడు ఈయన కనుక దేవుని పక్షంగా వచ్చిన బిడ్డ అనుకుని గౌరవించి వాళ్ళని అనవసరంగా పోషించే పరిస్థితికి వస్తుంది. ఓకే, అయితే ఈ కాలంలో ఎలాగుంది, ఆ కాలంలో పిలిచాడు దేవుడు, ఈ కాలంలో ఏంటి అనేది మనం చూద్దాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక, ఎబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం, పూర్వకాలంలో, పూర్వకాలాల్లో నానా సమయాలు, నానా విధాలుగా, నానా సమయాల్లో నానా విధాలు, ఒకరికి ఒక విధం కాదండి, నానా విధాలు. అందుకే చెప్పాను, అబ్రహాంకి ఓ విధం, మోషే గారికి ఓ విధం, దావీదు గారు మరో విధం, శాంసన్కి ఇంకొక విధం, నానా సమయాల్లో నానా విధాలుగానండి. ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. కుమారుని ద్వారా మనతో మాట్లాడతాడు అని ఉందా, మాట్లాడినందా, కుమారుని ద్వారా మనతో మాట్లాడు అంటే ఆ కాలంలో ప్రవక్తను పంపించేవాడు, ప్రవక్త ద్వారా రాజుకి ఏం చెప్పాలో చెప్పించేవాడు, న్యాయాధిపతిని పంపించాడు, న్యాయాధిపతి ద్వారా అక్కడ ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలో చెప్పించేవాడు. పితరుల కాలంలో దేవదూతలను పంపించాడు, దేవదూతలు వచ్చి పితరులకు ఏం చెప్పాలో వాళ్ళు చెప్పేవారు. పితరుల కాలంలో దేవదూతలు వచ్చి మాట్లాడారు, ప్రవక్తల కాలం వచ్చిన తర్వాత దేవదూతలు స్వయంగా రాకుండా ప్రవక్తలను పంపించి ప్రవక్తల ద్వారా మాట్లాడించాడు. ఇది యేసుక్రీస్తు వచ్చే వరకు నానా రకాలుగా, నానా విధాలుగా మాట్లాడటం, పిలవటం, ఈ పిలుపు కార్యక్రమాలు అన్నీ జరిగినవండి. కానీ ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. మనకి చెప్పాలనుకున్నదంతా, మనకి చెప్పాలనుకున్నదంతా దేవుడు ముందుగానే మనం పుట్టక ముందే క్రీస్తు ద్వారా మనకి చెప్పేశాడండి ప్రపంచానికి. ఆయన ఏది చెప్పాలనుకున్నాడో అది యేసుక్రీస్తు ద్వారా చెప్పేశాడు. అందుకే యేసుక్రీస్తు వచ్చినప్పుడు సర్వసత్యం వచ్చేసింది. యేసుక్రీస్తు వచ్చినప్పుడు సర్వసత్యం తీసుకొచ్చాడండి. యేసుక్రీస్తు రాకముందు సర్వసత్యం లేదు. అది ఇది కంపేర్ చేసుకోకూడదు, అది వేరు ఇది వేరు. దానికి దీనికి అనుకుంటున్నారండి, దానికి కొన్ని తెలియవండి, కొన్ని తెలియవు మనకంటే, అన్నీ తెలిసేటట్లు చేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9 చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9 ఇందును గురించి, దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. జాగ్రత్తగా గమనించండి, దేవుడు తాను సిద్ధపరిచిన వారి కొరకు, దేవుడు ఏం సిద్ధపరిచాడు, తను ప్రేమించే వారి కొరకు ఏం సిద్ధపరిచాడు, అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయానికి గోచరము కాలేదు అని వ్రాయబడి ఉంది. మనకి కాదు, అవి మనకి కాదు, కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయానికి గోచరము కానివి మనకి కాదు. ఎవరికి? ముందు రాయబడిందంట, అప్పటికే రాయబడి ఉందంట. అంటే పాత నిబంధనలో ఉన్న వాళ్ళకి, క్రీస్తు పూర్వం ఉన్న వాళ్ళకి దేవుడు ఏం సిద్ధపరిచాడో వాళ్ళకి తెలియలేదని చెప్పాలండి. అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. మనకైతే చదవమ్మా, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపాటు చేసి ఉన్నాడు. ఏమంటే మనకైతే వాళ్ళకి ఏది తెలియకుండా ఉన్నదో మనకైతే అన్నీ దేవుడు తెలియజేశాడు. వాళ్ళకి కొన్ని తెలియలేదట,
అర్థమైందండి. కానీ ఇప్పుడు బోధకులు ఇదే ప్రార్థన ఏం చేస్తారు, దేవా నీవు మా కొరకు సిద్ధపరిచినవి కంటికి కనబడవయ్యా, చెవుకు వినబడవయ్యా, హృదయానికి గోచరం కావయ్యా. అది ఒకప్పుడు, కిందకి రాడండి, అక్కడితో ఆగిపోయి అక్కడ ప్రార్థన చేసేస్తాడు అనమాట. కానీ మనకి అన్నీ అన్నీ చెప్పాడంట. మనకైతే దేవుడు ఆత్మ వలన అన్ని బయలుపరిచి ఉన్నాడు. వాళ్ళకి ఏది తెలియలేదు, వాళ్ళకి ఏది కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదు, ఇవన్నీ మనకి తెలియజేశాడండి. వాళ్ళకి తెలియనిది మనకి తెలిసింది. వాళ్ళకి తెలియలేవండి, కొన్ని సీక్రెట్గా నిండిపోయినాయి. ఇంకేంటంటే కిందకి చదవండి, ఆత్మ అన్నిటినీ దేవుని మర్మమును కూడా పరిశోధ, అంటే దైవ రహస్యం కూడా దేవరహస్యం కూడా మనకి చెప్పకుండా దేవుడు ఉంచలేదండి. వాళ్ళకి వాళ్ళకి మర్మాలుగా ఉండిపోయింది, పాత నిబంధనలో మర్మాలుగా ఉండిపోయింది. వాళ్ళకి వాళ్ళకి అన్నీ తెలియవు. కానీ క్రొత్త నిబంధన కింద ఉన్న మనం, క్రీస్తు తర్వాత వచ్చిన మనందరికీనండి, బైబిల్ ద్వారా దేవుడు అన్నీ చెప్పేశాడు. ఉదాహరణకి అప్పుడు దేవదూతలు వచ్చి మాట్లాడితే ఎవరు మాట్లాడాడు అనుకున్నారండి? అప్పటి కాలంలో దేవుడు మాట్లాడాడు అనుకున్నారు. దేవదూతలు వచ్చి మాట్లాడుతుంటే దేవుడిగా నేను ఎవరికి, మోషే గారికి పొదలు సీనాయి పర్వత ఆరంజ్య ముందు పొద మండుతున్న వేళ ఆ పొదలోంచి ఒక స్వరం వినపడుతుంది, మోషే నీ చెప్పులు విడిచిపెట్టే మునిగిపోయాడండి. ఎవరు ప్రభువా అని అడిగాడు. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అన్నాడు. నిజంగానండి మోషే అనుకున్నాడు, దేవుడే మాట్లాడాడు అనుకున్నాడు. మోషే ఏమనుకున్నాడు? దేవుడే మాట్లాడాడు అనుకున్నాడు. అక్కడ దేవదూత వచ్చి దేవునిగా మాట్లాడినాడు అనే సంగతి మోషే గారికి తెలీదు. దేవుడే మాట్లాడాడు అనుకుని వణికిపోయాడండి. కానీ అక్కడ మాట్లాడింది ఎవరో తెలుసా? ఎవరండి? దానికి రిఫరెన్స్ చూద్దామా? అపోస్తుల కార్యాలు, మీరు ముందు సంవత్సరం నేర్చుకుని ఉంటారు ఈ పాఠం. చెప్పానా వచనం? 7:38 అపోస్తుల కార్యాలు 7:38 సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను, మన పితరులతోను అరణ్యములోని, తనతో మాట్లాడిన దేవదూత అంటండి. కానీ అక్కడ ఎలా ఉంది? దేవుడే మాట్లాడినట్టుగా ఉంది అక్కడ. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని మాట్లాడినట్టుంది. ఆ మాటలు ఎవరు మాట్లాడారు? ఆ సీక్రెట్, అదే దేవరహస్యం అంటారు దాన్ని. అది అప్పటి కాలంలో దేవరహస్యంగా ఉంచాడు. ఆ దేవరహస్యాన్ని కూడా మనకి చెప్పకుండా దేవుడు ఉంచలేదు. అర్థమైందండి? అంటే కుమారుని ద్వారా మనకి సర్వసత్యం అనేది వచ్చేసింది. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా తన పితరులతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఈ కాలమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను, మాట్లాడతాడు కాదండి. ఇంకాను మనకి చెప్పాలనుకున్నదంతా దేవుడు చెప్పేశాడు. ఇక మాట్లాడు, దేవుడు సైలెంట్ అయిపోయాడు. ఇక దూతలను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు, తర్వాత యేసుక్రీస్తుని పంపించాడు, పరిశుద్ధాత్మను పంపించి పరిశుద్ధాత్మ ప్రేరణలో మొదటి శతాబ్దంలో బోధ చేయించాడు. చేయబడిన దాన్ని అలాగే ఊరుకోకుండా చేయబడిన దాన్ని, ఆ బోధన అంతా పరిశుద్ధాత్ముడే ప్రేరణతో బైబిల్ రాయించాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది బైబిల్. రాయబడిందంతా అయిపోయిన తర్వాత ఇంకా దేవుడు సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు దూతలు రారు, ప్రవక్తలు రారు. దేవుడు పోని స్వయంగా మాట్లాడతాడా అంటే దేవుడు ఎవరితో ఏ కాలమందును ఆయన మాట్లాడతాడు. పోని యేసుక్రీస్తు మాట్లాడతాడు కదా అని మీరు అనుకోవచ్చండి.
యేసుక్రీస్తు ఎవరు మాట్లాడతాడంటారా? మరి పౌలు గారిని పిలిచారు కదా యేసుక్రీస్తు, కనుక మనల్ని కూడా, నన్ను కూడా పిలిచాడు. అదిగో పౌలుని పిలిచినట్టుగా నన్ను కూడా పిలిచాడు. ఎవరు ప్రభువా అంటే నీవు హింసిస్తున్నా యేసును అన్నాడు కదా. కనుక ఈరోజు యేసుక్రీస్తు మరి పౌలు గారిని పిలిచినట్టుగా నన్ను పిలిచాడు అనుకుంటే, పౌలు గారు దీని గురించి కూడా ఒక మంచి మాట రాశాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:8 లేకపోతే 5 చదువుతాం చూడండి. చనిపోయిన తర్వాత ఆయన కేఫాకు కనపడ్డాడంట. 5 చదువుతున్నారు. కేఫాకు కనపడ్డాడు, పేతురికి కనపడ్డాడు, తరువాత 12 కనపడ్డారు. అటు పోయమాట 500 ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అంది కనపడ్డాడు. వీరులు ఇప్పటికినంటే ఈ పత్రిక రాసేటప్పటికీ ఎప్పటికీ నిలిచి ఉన్నారంటే, ఆ పత్రిక రాసేటప్పటికీ నిలిచి ఉన్నారు. కొంతమంది చచ్చిపోయారు. తరువాత ఆయన ఏకో బుక్ కనపడ్డాడు, అపోస్తులు అందరికీ కనపడ్డాడు. అందరికీ కడపట అంటే పేతురు గారికి కనపడ్డాడు, శిష్యులకు కనపడ్డాడు, 500 ఒక్కసారి ఎక్కువైన మందికి ఒక్కసారి సమయం మంది కనపడ్డాడు, యాకోబుకి కనపడ్డాడు, వీళ్ళందరికీ కనపడ్డాడు. వీళ్ళందరూ లిస్ట్ ఇచ్చి ఆఖరిగా ఎవరికి కనపడ్డాడట? అందరికీ కడపట. అందరికీ కడపట అంటే అందరికంటే ఆఖరిని ఎవరికి కనపడ్డాడు? నాకు కనపడ్డాడు అంటున్నాడు పౌలు గారు. అంటే నాతో లాస్ట్, నాతోటి లాస్ట్. ఏమంటే టిఫిన్ అండి, నా ప్లేట్ తోటి లాస్ట్ అయిపోయిందండి అంటే ఇంకా లేదని టిఫిన్ అయిపోయిందని అంతే కదా. యేసుక్రీస్తు కనబడే కార్యక్రమంలో ఎప్పుడుగా ఎప్పుడు వరకు కనపడ్డాడు అంటే ఆఖరిగా పౌలు గారితోటి, నాతోటే ఆఖరు నేనే అన్నాడు అంతే. అండ్ మేము మా తల్లిదండ్రులకు నేను చివరి బోడు, నేను కనిష్ట పుత్రుడిని అన్నాడు అనుకోండి, మీ తమ్ముడే ఉన్నాడా అని అడుగుతారండి? బుర్రలేదా నీకు అంటాడు. నేనేరా బాబు ఆఖరు అంటే మీ తమ్ముడు ఉన్నాడని అడుగుతావా అంట. అర్థమైందా? ఇక్కడ ఏమంటున్నాడు, నేనే ఆఖరుణ్ణి. యేసుక్రీస్తు పిలిచాడు అంటే యేసుక్రీస్తు ఆఖరిగా నన్నే పిలిచాడు. యేసుక్రీస్తు మాట్లాడాడు అంటే ఆఖరిగా నాతోనే మాట్లాడాడు. ఇంకెవరితో? మా నాతో స్టాప్ అయిపోయింది. ఇంకా ఆయన మాట్లాడటమో ఆయన పిలవటమో నాతో స్టాప్ చేశాడు, నాతో ఆగిపోయింది. అందరికీ కడపట అంట, అందరికీ కడపట. డమస్కో పట్టణానికి గుర్రాల మీద వెళ్తున్నప్పుడు ఒక గొప్ప వెలుగు కనబడితే గుర్రాల మీద పడిపోయిన సౌలుతో, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసించుచున్నావన్నా అని మాట అందరికీ కడపట. అదే ఆఖరి మాటలు. యేసు ప్రభు మాట్లాడే ఆఖరి మాటలు అవేనండి. అక్కడి నుంచి ఆయన సైలెంట్ అయిపోయాడు. వాక్యం రాయబడిపోయింది, వాక్యం సంపూర్ణమైన గ్రంథంగా రాయబడింది. దీంట్లో ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. దీంట్లో ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు అండి. దీన్ని కలపటాకలేదు, తీసివేయటాకలేదు. కనుక ఏం చేయాలి? ఇప్పుడు ఈ కాలంలో దేవుడు చెప్పాలన్నా, దేవుడు పిలవాలన్నా ఎక్కడ ఉందన్నమాట? అంతను గ్రంథంలోనే ఉంది. గ్రంథం చదువుకుని మనం వెళ్ళిపోవాలి తప్ప దేవుడు నన్ను పిలుస్తాడని చెప్పకూడదు. బోధకులు వచ్చి అంటుంటారు, దేవుడు రాత్రి నేను ప్రార్థనలో కనిపెడుతుండగా రేపు ఏం ప్రసంగం చేయాలని కనిపెడుతుండగా దేవుడు పలానా అధ్యాయం పలానా వచనం చూపించాడు అంటాడు. దేవుడు చూపించాలి. అది 66 పుస్తకాలు దేవుడు మనకి ఇచ్చేస్తే 66 పుస్తకాలు చదివి సారాన్ని తెలుసుకుని చెప్పవలసిన మనం అక్కడక్కడ ఏరుకోమంటాడండి. ఆయన రాసిందంతా చదవమంటాడా? అక్కడ ముక్క ఏరుకోమంటాడా? చెప్పండి. వీళ్ళు ఎలా పెట్టారు చూడండి. ఇది మళ్ళీ దేవుడి మీద పెట్టారు. దేవుడు పలానా అధ్యాయం పలానా వచ్చిన చూపించేస్తున్నాడు అంటే దర్శనంలోను అది చెప్పమంటాడు. పలా నన్ను పిలుచుకున్నాడు దేవుడు, ఇలాగ వెళ్ళిపోమన్నాడు అని చెప్పమంటాడు. కాదండి, అదంతా పొరపాటు. బైబిల్ గ్రంథాన్ని బట్టి మనం పరిశీలన చేస్తే ఈరోజు బోధకులు చెబుతున్న ఆ మాట తప్పు.
ఒకవేళ ఈరోజే దేవుడు మనల్ని పిలాలి అంటే ఎలా పిలుస్తాడో పౌలు గారు చెప్పారు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:3 ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడిన సంగతి మునుపు సంక్షేపముగా రాశాను. మనకు తెలియాలంటే దాన్ని చదవాలా? ఏమంటున్నాడు? మీరు దానిని చదివిన ఎడలా దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మాలో మీరు దానిని చదివిన ఎడ పౌలు గారికి దర్శనం వచ్చిందండి. ఆ దర్శనాన్ని రాశాడండి. పౌలు గారి చేత దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణలో రాయించాడండి. వ్రాయించిన దానిని మనం చదవాలా? పౌలు గారికి ఎలాగ బయలుపాటు చేసావు, నాకు కూడా అలా బయలుపాటు చేయాలని అడగాల అన్నాడా? ఇదిగో నేను ఎలాగైతే నేను క్రీస్తు పోలు నడుచుకుంటున్నాను, నన్ను పోలు నడుచుకోండి ఆయన చెప్పినట్టుగాను, ఇదిగో నేను నాకు ఎలాగైతే దర్శనం వచ్చిందో మీకు కూడా అలాగే దర్శనం వస్తుంది అంటారా? ఆలోచించండి. ఏమంటే ప్రారంభ రోజుల్లో మరి డైరెక్టర్ గారు అనేక సార్లు చెప్పేవారు, ఆయన వెళ్ళిన సంఘంలో అందరికీ దేవుడు కనపడేవాడు అంట, ఈయన కనపడేవాడు కాదంటండి. దేవుడు నీకు కనపడలేదా, ఏదో పాపంలో ఉన్నావు బిడ్డ అని వాడు అంటండి ఆయన పాస్టర్ గారు. కనిపెట్టు, మోకళ్ళేసి ప్రార్థన చేయి. ఎంతకాలం అండి? ఏమంటే శ్మశానానికి వెళ్ళిపోయాడంటే ఈయన ఆఖరికి శ్మశానంలో మోకాళ్ళేసి ప్రార్థన చేసి కనపడాలంటే ఎక్కడ కనపడ్డాడని కనపడలేదు. ఇంకా నీకు నీది ఏదో లోపంలో ఉంది, ఇంకా నీ హృదయం అంతా కుమ్మరించి ప్రార్థన చేయి అంటాడు. హృదయం అంతా కుమ్మరించి ప్రార్థన చేసినా కనపడ్డాండి, ఎక్కడ కనపడతాడు? ఈయనకి పరిశోధన, ఈరోజు మనకి ఈ పరిశోధన ఎక్కడి నుంచి ప్రారంభం ఉందో చెప్పేటప్పుడు డాడీ ఈ మాట చెప్తుంటాడండి ఎక్కువ. అప్పుడు ఒకరోజు ఎన్నిసార్లు అన్నా ఇలాగ అంటున్నాడని ఒకరోజు కనపడ్డాడా పిడి సుందరరావు అంటే, కనపడ్డాడండి పాస్టర్ గారు అన్నాడంట. ఆ దేవునికి స్తోత్రం ఆయన కనపడిపోడు అనేటప్పటికి అప్పుడు దొరికి అప్పుడు పట్టుకున్నాడండి ఆయన. అమ్మో ఇదంతా నాటకం అన్నమాట అని, ఇదంతా దొంగ నాటకం అన్నమాట అని. ఏమంటే చిన్నప్పుడు నేను 7th class చదువుకునేటప్పుడు ఒక పాట ఉండదండి, కింగ్స్ న్యూ క్లోత్స్ అని ఒక పాట ఇంగ్లీష్లో ఉండేది. ఒక రాజు గారికి ఒక అతడు బాగా తెలివైన వాడు వెళ్ళి, అయ్యా నేను ఒక కొత్త రకమైన బట్టలు నేను మీ కొరకు మాత్రమే, ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరో వేసుకోలేని బట్టలు మీ కొరకు తయారు చేస్తానన్నాడంట. శాబాస్. రాజులు ఏమనుకుంటారండి, ప్రపంచంలో ఎవరు వేసుకోలేని బట్టలు వేసుకోవాలనుకుంటాడు. ఎవరు ప్రపంచంలో ఎవరు వేసుకోలేని బట్టలు నేను వేసుకోవాలనుకుంటాడు. నీకెంతైనా పర్లేదు, దానికి కొంత టైం పడుతుంది, నాకు ఒక పెద్ద రూమ్ ఇవ్వాలి, దానికి కొన్ని కొంతకాలం పడుతుంది, నాకు అన్ని వసతులు మీరు ఏర్పాటు చేయాలి, అన్నీ ఏర్పాటు చేద్దాం ఆజ్ఞాపించాడు. ఈయనకు పెద్దది ఇచ్చేయండి, ఈయనకి అన్ని ఏర్పాట్లు చేయండి అంటే అన్ని మంచి ఫుడ్ అన్నీ వెళ్తున్నాయంటే రాజవైభోగాలతో ఉన్నాడంటండి. వెళ్ళేటప్పుడు ఈ బట్టలు ఈ బట్టలు ఎలాంటివో తెలుసండి, పాపం చేసిన వాళ్ళకి కనపడవు, పాపం ఎవరైనా చేశారంటే ఈ బట్టలు కనపడవు. ఇది ఇతను చేసి ఇతను కొత్త బట్టలు, చిన్న పాపం ఎవరిలోనే ఉందా, వాళ్ళకి బట్టలు కనపడవు అన్నాడంట. ఖాళీ రూమ్లో టకా టకా అనిపిస్తున్నాడు అంటండి. రాజుగారు వెళ్తున్న బట్టలు వేస్తున్నావా అన్నాడంట. అదిగోండి అదిగోండి అక్కడ వరకు వచ్చింది అది చూడండి అంటే, ఇతను రాజుకి ఏం కనపట్లేదు, ఏంటి ఒక శర్త పెట్టాడు కదండి పాపం చేసిన వాళ్ళకి కనపడ బట్టలు, అదిగోండి అక్కడ వరకు వచ్చింది, ఏం నాకు కనపడి నేను పాప నేను తప్పు చేశాను కదా అందుకే నాకు కనపట్లేదు అనుకున్నాడు, నేను పాపం చేశాను కనుక నాకు కనపట్లేదు అనుకున్నాడు. అంతవరకు వచ్చింది, మరే బాగుంది బాగుంది అన్నాడు అంటే రాజు. ఏంటంటే నువ్వు పాపాత్ముడు అంట. అలాగ కొంతకాలం అండి బాగా మేసాడండి. బాగా మేసిన తర్వాత మరి ఎంతకాలం అంటే అయిపోయింది అన్నాడు. ఒకరోజు పలానా రోజుకి అయిపోతుంది అన్నాడు. అయిపోయింది, రెడీ అయిపోయింది రాజుగారు, డ్రెస్ రెడీ అయిపోయింది, ఇదిగోండి అన్నట్టుకు వచ్చాడు. ఏమీ లేదండి, ఉత్తి చేతులతోటే పట్టుకొచ్చి రాజుగారు వెళ్ళి స్నానం శుభ్రంగా చేసేసి వేసేసుకున్నారు, మొత్తం బట్టలు లేవు. ఆయన చూసుకున్నాడు ఆయనకి అలాగే బేర్ బాడీ కానీ కనపడుతుంది, కానీ బయట వాళ్ళకి కనపడుతుంది కదా.
నేను పాపాత్ముడు అనుకుంటున్నాడు ఆయన, మన బయట వాళ్ళకి అందరు కనపడతాయి కదండి, బయట ఊరేగింపు. ఆయన ఎనిగి లెక్కించారు వితౌట్ డ్రెస్ లో రాజ్యం అంతా. ఇదిగో రాజుగారు కొత్త రకమైన బట్టలు, ప్రపంచంలో ఎవరో వేసుకోలేని బట్టలు, అది పాపం చేసిన వాళ్ళకి మాత్రం కనపడవు, నీతి మంతులు మాత్రమే కనపడతాయని ముందుగా టమకేశారు. రాజ్యంలో ఉన్న వారు అందరూ వచ్చేసారండి చూడటానికి, ఎనుగు మీద ఊరేగుతున్నారు, వాళ్ళకి వినపట్టలేదు. నాయన చూడు నాయన ఏదో చేయి నాయన, ఎక్కడికి రమ్మంటారా? హలో, ఓకే. మొత్తం ఊరేగుతున్నప్పుడు మొత్తం అందరూ వచ్చి చూస్తున్నారండి, అందరికీ రాజుగారు వితౌట్ డ్రెస్లోనే కనపడుతున్నాడండి. ఏంట్రా రాజుగారు బట్టలు లేకుండా ఉన్నారని పక్కోడితో అంటే, పక్కోడు ఒరే నువ్వు పాపాత్ముడు అని అంటాడని ఒకటితో ఒకటి చెప్పుకోవట్లేదట అండి, ఒకడొకటి చెప్పుకోవట్లేదట, అలాగే ఊరేగుతున్నాడు అంటండి. అప్పుడు చివరికి చిన్న పిల్లడు, ఒక పిల్లడు రాజుగారికి బట్టలు లేవు అన్నాడట. ఇంకప్పుడు రాజుగారు మొత్తం మాత్రం బట్టలే అని చూసారు. రాజుగారు ఏమంటారు చెప్పండి, ఎంత దెబ్బేశాడు చూసారా. ఈరోజు పాస్టర్లు అదే పని చేస్తున్నారండి, పాపం చేసావు కనుక నీకు దేవుడు కనపడ్డావు, పాపం చేసావు కనుక నీ దేవుడు నీతో మాట్లాడు, ఈడికేదో మాట్లాడుతున్నట్టు. నాకు రోజు మాట్లాడతాడండి, రోజు నాకు చెవిలో చెప్తాడండి దేవుడు. ఒక ఆవిడకి వంటింటి కాడ హెల్ప్ చేస్తున్నాడంట, ఓపీర్ భార్యకి వంటింటి కాడ, వంటింట్లో ఉప్పు చెప్పుడు అయిపోతే ప్రభువా కూర చెప్పకుండా నాకు ఎందుకు చెప్పలేదు అంటుందండి. అంటే టేస్ట్ చూస్తుంటాడా ఎలా ఉందో చూసారండి, ఎలా ఉపయోగించుకుంటున్నారో చూసారా వీళ్ళు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనకే మనం అలాగే దర్శనం కొరకు కనిపెడితే మనకు రాదండి, అది పౌలు గారికి వచ్చింది. పౌలు గారు ద్వారా పత్రికలు రాయబడుతున్నాయి కనుక పౌలు గారికి వచ్చింది. పౌలు గారికి ఎందుకు వచ్చిందంటే, పౌలు గారి తర్వాత వచ్చిన మనము అది చదువుకుంటామని పౌలు గారికి మాత్రమే వచ్చింది. పౌలు గారికి మాత్రమే దేవుడు ఎందుకు దర్శనంలో చూపించాడు అంటే, ఆయన రాస్తాడు పత్రికలు, ఆయన చేత వ్రాయించాడు కనుక వ్రాయబడింది వచ్చినప్పుడు ఇంకా వాటితో పని లేదండి. వ్రాయబడింది రానంత వరకు వాటితో పని, వ్రాయబడింది వచ్చేసింది. మనం ఏం చేయాలి, వ్రాయబడిన దానిని చదివితే మనకు తెలుస్తుంది. మనం కనిపెట్టవసరం లేదు, మనం దాని గురించి మనం కనిపెట్టవసరం లేదు, మనం చదవాలి, చదివినప్పుడు మనకు తెలుస్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, అది చదవమన్నాడు చదవటం మానేసండి, బైబిల్ని చదవండి అన్న మొదటిగా ప్రపంచంలో బైబిల్ చదివి బైబిల్ని బట్టి నడవండి అని మొట్టమొదటిగా ఎంత హైలైట్గా చేస్తున్నది, కేవలం మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అండి. ఇంకా ప్రపంచంలో ఇంతవరకు ఎవరు అనలేదండి. ప్రార్థన చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం, మా కొరకు మీరు ప్రార్థన చేయండి, కనిపెట్టండి, అది దేవుడే బయలుపాటు చేస్తాడు. ఇలాంటి మాటలే చెప్పవలసిందంతా దేవుడు చెప్పేశాడు, అది మీరు చదివితే చాలు, అది మీకు అర్థమైపోతుంది అని చెప్పేవాళ్ళు లేరండి. కనుక దేవుడు ఒకవేళ మనల్ని పిలవాలంటే ఈరోజు ఎలా పిలుస్తాడంటే, తెస్సలోనికెలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, మీరు ఎలాగూ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. సువార్త వలన పిలుస్తున్నాడండి. ఏమండి ఈరోజు ఇక్కడ వింటున్న మిమ్మల్ని, మీకు ఈ సెమినార్కి వెళ్ళాలని దేవుడు ఏమైనా పిలిచాడండి మిమ్మల్ని? దర్శనంలో పలానా చోట సెమినార్ ఉంది, వెళ్ళండి అని ఏమన్నా చెవిలో చెప్పాడండి? ఎవరో ఒకరు వచ్చి చెప్పారు. అండి ఈరోజు క్రైస్తవుడుగా ఒక వ్యక్తి మారాలి అంటే వాళ్ళకి ప్రకటన అవసరం అండి, అదే సువార్త ప్రకటన. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం, మొదటి శతాబ్ద సంఘం ఏం చేసిందో తెలుసా, చెదరపోయి వాళ్ళు ఏంటంటే ఆ ఊరు ఊర సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారండి. వాళ్ళు సువార్త ప్రకటించవలసిన అవసరం ఏంటి చెప్పండి?
ఈ రోజు మనం సువార్త ప్రకటించవలసిన అవసరం ఏంటి? దేవుడే పిలుస్తుంటే, దేవుడే తన దగ్గరకు పిలుస్తుంటే ఎందుకు చెప్పాలి చెప్పండి? మైకులు ఎందుకు, కరపత్రాలు ఎందుకు, సువార్త ఛానళ్ళు టీవీ ఛానళ్ళు ఎందుకు, ఈ సువార్త సభలు ఎందుకు చెప్పండి? ఒక పాపిని మార్చాలి అంటే ఆ పాపిని మార్చడానికి వెళ్ళి చెప్పవలసిన అవసరం లేదు, దేవుడే చెప్పేస్తాడు కదా. ఆ చేసే కార్యక్రమే కనుక దేవుడు ఏర్పాటు చేసి ఉంటే, అలాగే పిలిచి ఉంటే మనం చెప్పవలసిన లేదు. మనం ఎందుకంటే మనం ఇంట్లో కూర్చుంటాం, మన పని మనం చేసుకుంటుంటాం. కనుక మనం చెయ్యాలండి, మనం చెయ్యాలి. ఎలా పిలుస్తున్నాడో తెలిసి ఈరోజు తన దగ్గరికి ఎవరినైనా సరే ఎలా పిలుస్తున్నాడో తెలుసా? వాక్యం ద్వారా. ఈరోజు ఒక వాక్యం చెప్తుంటే, ఒక సభలో వాక్యం చెప్తుంటే ఎంతో మందిని, ఇప్పుడు మనమంతా ఇక్కడికి వచ్చిన వేలాది మంది ఎలా వచ్చారండి? జయశాలి గారి ప్రసంగాల వల్లే కదా. క్యాసెట్లు చూశారు, సీడీలు చూశారు, సీడీలు చూసో లేకపోతే నెట్ చూసో, కరపత్రాలు చదువు, పుస్తకాలు చదువు, లేకపోతే ప్రొజెక్టర్ ప్రోగ్రామ్ చూసో, లేకపోతే ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రిన్సిపాల్ కానీ, రీసెర్చ్ సెంటర్స్ నడుపుతున్న వారు కానీ వాళ్ళు చూసో, లేకపోతే మహాసభలకు వచ్చో, ఎక్కడో చోట దేవుని మాట, మహాజ్ఞానపు మాటలు మీ చెవిని పడ్డాయి, కొనుకనే మీరు ఇక్కడికి వచ్చారు, కొనుకనే మనమంతా ఇక్కడికి వచ్చాము. వినకుండా రాము కదండి. దేవుడు చెప్పలేదు. ఇలాగే ప్రపంచ ప్రజలందరినీ దేవుడు ఇలాగే పిలవాలనుకుంటున్నాడు. ఇది దూతలను ఆఫ్ చేస్తాడు. దూతలకు లేదా పవరు? దూతలు వచ్చి ప్రతి వ్యక్తి దగ్గరకు వచ్చి ఇదిగో మీకు ఒక శుభవార్త చెప్తున్నానని చెప్పవసరం లేదండి. రక్షకుని పరిచయం చేయడానికి దూతలు వచ్చినాయి. ఆ రక్షకుడు పుట్టినప్పుడు తన గర్భాన పడే బిడ్డ గురించి తల్లికి చెప్పడానికని, తన పెంచే తండ్రికి చెప్పడానికని, అక్కడ ఉన్న వారికి చెప్పడానికని దూత వచ్చింది. అంతే, తర్వాత ప్రభు చెప్పుకున్నాడు. తర్వాత ఆయన గురించి చెప్పడానికి ఆయనే చెప్పుకున్నాడు. ప్రజల మధ్యకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్రారంభమైంది. నీకు దూతలు అవసరం లేదు. దూతలు వచ్చి చెప్పే కార్యక్రమాలు లేవు. ఇప్పుడు ఎవరు చెప్పాలో తెలుసండి, మనమే చెప్పాలి. ఇప్పుడు మనమే చెప్పాలి. ఈ సువార్త ప్రకటన ద్వారా దేవుడు పిలిచే కార్యక్రమం ఏర్పాటు చేశాడంట. ఎవరైతే సువార్త మాటలు విని, దేవుని యొక్క వాక్యం విని ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ దేవుడు పిలిచినట్టే. అంతేగాని బిడ్డ నేను పిలుస్తున్నాను నాయన అని అండవు. చాలామంది ఇదో డ్రామా ఇస్తారండి. అమ్మ మరియమ్మ గారు రాత్రి నాకు డబ్బులు అవసరమై దేవుని ప్రార్థన చేశాను. అదిగో పలానా చోట మరియమ్మ గారు ఉన్నారు, వెళ్ళమన్నారమ్మ. అబ్బా ప్రభు నన్ను నా పేరు చెప్పాడా? ఎంత ఇమ్మన్నారు పాస్టర్ గారు? 5,000 ఇమ్మన్నారా? 5,000 అవ్వండి, అటుకొచ్చి ఇచ్చేస్తాను టక్కని. అంటే ప్రభు చెప్పాడు. బుర్ర ఉందండి వీటికి అసలు. అలాగండి పాస్టర్ గారు. అయితే నాకింకా చెప్పలేదండి, పలానా పాస్టర్ గారు వస్తారు డబ్బులు ఇయ్యమ్మా అని చెప్పలేదు. మరి ఆయనకి చెప్పినా ఈయనకి చెప్పాలి కదండి. పలానా ఆయన వస్తారు డబ్బులు ఇయ్యమ్మా అని చెప్పాలి కదండి. అలాగని చెప్పాలి, చెప్పే వరకు వెయిట్ చేస్తానండి, చెప్తే డెఫినెట్గా మీకు కౌరు పంపిస్తానండి అని చెప్పి పంపించాలి కదండి. నా పేరు ప్రభు చెప్పాడా అని తప్పటికి అయిపోయిందండి. ఇవిడ లాట్ అయిపోయింది ఇచ్చేసిందండి. ఇయ్య ఎలా ఉందో చూసారండి. అలాంటి దేవుని పేరు చెప్పి అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోరండి. మనకి ఈరోజు ఈ మహాజ్ఞానం సంఘం ద్వారానే వెళ్ళాలని కోరుకున్నాడండి. ఆఖరి మాట చెప్తాను, ఆఖరి మాట చెప్పి ముగించేస్తాను. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3:8 ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3:8 దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చెప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలను ఉద్దేశించి పరలోకంలో ఉన్న దూతలకు కూడా తెలియని మహాజ్ఞానాన్ని బైబిల్ ద్వారా దేవుడు మనకిచ్చాడండి. అది పరలోకంలో దూతలకు తెలియదు, ప్రధాన దూతలకే తెలియదట. వాళ్ళు ఒకవేళ తెలుసుకోవాలంటే మన ద్వారానే తెలుసుకోవాలి. అంటే మనమే చెప్పాలి. సంఘం ద్వారానే, సంఘం అంటే మనం కదండి. క్రీస్తుని నమ్మిన వారు, క్రీస్తుని ధరించుకున్నవారు,
వాళ్ళే సంఘం. వీళ్ళ ద్వారా సంఘం ద్వారా నానే తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు బయలు వెళ్ళాలనుకుంటున్నాడండి దేవుడు. అంతే ప్రకటన చెయ్యాలి మనం, అంతా సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటన ఎవరి చెవిని పడుతుందో వాళ్ళకి దేవుడి పిలుపు వెళ్ళినట్టే. వాక్యం ఎవరి చెవులకు వెళ్తుందో, ఎవరు వింటున్నారో వాళ్ళని దేవుడు పిలిచినట్టే. కనుక దేవుని యొక్క వాక్యం ద్వారా ఈరోజు దేవుడు ఈ కాలంలో ఎలా పిలుస్తుంటే, పాత నిబంధన కాలంలో పిలిచినట్టుగా దేవుడు తన కొరకు సేవకులను పిలుస్తాడని, ఈ కాలాన్ని ఎరగాక కాలం బట్టి చూడకుండా జరిగిపోయిన దాన్ని వీళ్ళ వర్తించుకుని ఇలా చేసుకోవటం ఎంత పొరపాటు ఆలోచించడం. అందుకే దొరికిపోతున్నారండి. క్రైస్తవం అంటే నవ్వులు పాలైపోయింది లోకంలో. అఫీషియల్ బెగ్గరగా ఈరోజు పాస్టర్లు తయారైపోయారు, దేవుడి బొమ్మ పెట్టుకుని దేవుని పేరు చెప్పుకుని కడుపు నింపుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి వాళ్ళంతా. కనుక అలాంటిది ప్రపంచంలో ఉంది, కానీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో లేదు. ఈ నానుడు మార్చాలి మనమంతా. మీరంతా నేర్చుకుని దేవుడు ఈ కాలంలో ఎలా పిలుస్తున్నాడో మీకు చెప్పాను వివరంగాను, ప్రజలకు తెలియజేయండి. నమ్మించి మోసం చేస్తున్న దొంగ బోధకుల బారి నుండి మనం మన ప్రియులైన వారు అందరినీ కాపాడాలి. అలా కాపాడాలండి ప్రతి ఒక్కరు కంకణ కడ్డి కార్యక్రమంలో పాల్గొనాలి. ప్రార్థన చేసుకుందాం.